ఇక రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తామని ప్రభుత్వం చెప్పుడుతోటి ప్రతిపక్షాలు పరేశాల పడ్డాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎరువుల ఫ్రీ పథకాన్ని కాపీ కొట్టారని కాంగ్రెస్ వాళ్ళు అనడం సరికాదన్నారు. మానిఫెస్టో లీక్ అయిందని కాంగ్రెస్ నేతలు చెప్పుడు సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. రాష్ట్రంల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే విపక్షాలు తట్టుకుంటలేవన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేసి రైతుల కొనుగోలు శక్తిని పెంచి రైతులు పండించేటువంటి పంటకు అవసరమైన పెట్టుబడులను ఎవరి దగ్గరికి పోయి చేయజాచి దేహి అని అడగాల్సిన పరిస్థితి రాకుండా నిర్ణయం తీసుకుంటే ఇలా ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని స్థితిలో ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి దేశంలో రాష్ట్రంలో అద్వానమైన పరిస్థితి ఏర్పడింది. ఈ చర్యతోటి మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు వాళ్ళు? కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా జాన్ రెడ్డి గారైనా మీటింగ్లు పెట్టి ఏదో కాపీ కొట్టిన మాట మాట్లాడతారు. కాపీ కొట్టి పాస్ అయ్యే రకం మీది అంటే అసలు లేదు కాబట్టి, స్టఫ్ లేదు కాబట్టి, సబ్జెక్ట్ లేదు కాబట్టి, తపన లేదు కాబట్టి, బాధ లేదు కాబట్టి మీ పంత ఒకటే పంత, అధికారం పదవులు సంపాదన. ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? లేదంటే ముఖ్యమంత్రి గారే మా మేనమామ, మా తండ్రి, మా కుటుంబ పెద్దగా భావిస్తూ ప్రజలు విశ్వాసంతో ఉన్నారా అనేది తేటా తెల్లం కావడానికి అవకాశం ఉంది. రైతులను ఆదుకునే దిశగా, రైతుల ఆత్మస్థైర్యాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఈ సందర్భంలో మీ కాళ్ళ కింద భూమి కదిలిపోయి ఈరోజు ఆందోళనకు గురై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు శ్రేయస్కరం కాదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి ఫ్యామిలీని మాట్లాడుతూ ఈరోజు ఏదో పబ్బం గడుపుకుందామంటే ప్రజలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్త, ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.